మన్కడింగ్ విషయంలో ఎంసీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనపై భారత స్పిన్నర్ అశ్విన్ హర్షం వ్యక్తం చేశాడు ఇకపై దానిని రన్అట్ అని ప్రకటిస్తూ నా స్ట్రైకర్ క్రీజ్ బయట ఉంటే తప్పు అతడిదే బౌలర్ది తప్పు కాదని కొత్త నిబంధనలో స్పష్టం చేశారు నా బౌలింగ్ మిత్రులారా నాన్ స్ట్రైకర్ ఒక అడుగు బయట ఉంచి అదనపు ప్రయోజనం తీసుకుంటే అది మీ కెరీర్ నే నాశనం చేయొచ్చు కాబట్టి రెండో ఆలోచన లేకుండా అతడిని అవుట్ చేయండి అశ్విన్ సూచన చేశాడు ఇక మన్కడింగ్ అని వినగానే మనకు గుర్తొచ్చే పేరు రవిచంద్రన్ అశ్విన్ ఇంతకు ముందు మన్కడింగ్ అంటే ఏంటో ఎవ్వరికీ తెలియదు క్రికెట్ లవర్స్ కు దీన్ని పరిచయం చేసిన ఘనత అశ్విన్ కే దక్కుతుంది రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ తరపున ఆడిన అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో జాస్ బట్లర్ ను మన్కడింగ్ చేశాడు అప్పట్లో ఈ అంశం వివాదంగా మారింది అయితే మన్కడింగ్ అనేది క్రికెట్ రూల్స్ లో భాగమైనప్పటికీ ఇది క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు పలువురు ఆటగాళ్లు అశ్విన్ తీరుపై మండిపడ్డారు రూల్ ఉన్నప్పుడు మన్కడింగ్ చేస్తే తప్పేంటని అశ్విన్ సమర్థించుకున్నాడు కూడా ఇటీవలే క్రికెట్ లో చట్టాలు చేసే మెల్బోర్న్ క్రికెట్ అసోసియేషన్ ఎంసీసీ మన్కడింగ్ తప్పు కాదని పేర్కొంది ఇకపై డింగ్ ను రన్అట్ గా మారుస్తూ కొత్త రూల్ ను తీసుకొచ్చింది ఇక నుంచి ఐపీఎల్ పదిహేనవ సీజన్ లో ఈ రూల్ ను పాటించనున్నారు